ప్రకాశం జిల్లా వైకాపా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించాలన్న జగన్ నిర్ణయంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాకు చెందిన చెవిరెడ్డిని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. నాయకులు లేక ప్రకాశం జిల్లా ఏమైనా గొడ్డుపోయిందా అని నిలదీశారు. ప్రకాశం జిల్లాకు చెందిన వారికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో నాయకులు ఎవరు లేరా? ప్రకాశం గొడ్డుపోయిందా? పోలేదు కదా. నేను కార్యకర్తల గురించి ఆలోచిస్తాను. నా అభిప్రాయం ఏది? మిగతా నాయకులు నేనేం చెప్పేది? ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకుడు అయితే జిల్లా అధ్యక్షుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. అది కరెక్ట్ కాదా? మీరు చెప్పండి, ప్రజలు చెప్పండి.